లాంచ్ కి వచ్చేసిన అందరికి స్వాగతం. సో ముందుగా టీమ్ మెంబర్స్ అందరూ వేదిక పైన ఉన్నారు కాబట్టి మనం ఒక క్విక్ ఫోటో ఆప్ సెషన్ కంప్లీట్ చేసుకుందాము, తర్వాత మనం సాంగ్ లాంచ్ లో. ఎస్పెషల్లీ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా డాన్స్ నెంబర్స్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే డైరెక్టర్ సాంగ్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి, అంటే డైరెక్టర్ ఆలోచనని మనము పిక్చరైజ్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి. అంటే అలాంటి ఒక అద్భుతమైన సాంగ్ నాకు రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ గురించి ఎస్పెషల్లీ, ఇది డాన్స్ నెంబర్ కాదు లేకపోతే ఇంకోటి కాదు, ఖచ్చితంగా ఇంత మాట్లాడుతున్నానంటే ఈ సాంగ్ ఒక సెక్టర్ యూత్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి ఒక సాంగ్ నాకు ఇవ్వడం అంటే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి. ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే ఈ పాట లిరిక్స్ కూడా మా డైరెక్టర్ గారే రాశారు. ఆబ్వియస్లీ ఇది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. వెయిట్ అండ్ సీ, ఈ సాంగ్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ అండి. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అనుకుంటా అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా రిక్వెస్టింగ్ ధీరజ్ టు స్పీక్. షికారు సినిమాలో ఈ సాంగ్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది, లైక్ క్రాస్ రోడ్ సిచ్యువేషన్ అంటారు, ఏది చూస్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. ఆ టైంలో మనకి ఒక సినిమా హెల్ప్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ హెల్ప్ అవ్వచ్చు, ఒక బుక్ హెల్ప్ అవ్వచ్చు, ఒక పాట కూడా హెల్ప్ అవ్వచ్చు. ఈ దేవదాసు పారువల్ల అనే సాంగ్ అలాంటి పాట. సో కన్ఫ్యూజన్లో ఉన్న యూత్ కానీ ఆర్ కన్ఫ్యూజన్లో ఉన్న ఎవరికైనా ఒక ఆప్షన్ తీసుకునేలాగా గైడ్ చేసే సాంగ్ ఇది. అది తీసుకుంటారు తీసుకోరు అన్నది వాళ్ళ ఇష్టం, బట్ ఈ సాంగ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నా పేరు నౌకాంత్. నేను ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు ఈ సాంగ్ వినిపించగానే అదేదో చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ చేతిలో పెట్టుకొని అలా నడుచుకుంటూ మాధవపూర్ దాకా వెళ్ళిపోయాను. అంత ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది ఈ పాట. ఈ సినిమా మాకు ఇంపార్టెంట్ లేకపోతే సినిమాకి ఇంపార్టెంట్ అని కాదు, యూత్ పర్టికులర్ యూత్గా ఒక పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్గా చాలా వరకు తీసుకెళ్తుంది. అంత డీప్గా ఉంటుంది, అంత ఎంటర్టైనింగ్గా, అంత ఫన్నీగా చాలా బాగా అనిపిస్తుంది అందరికీ. యూత్కి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అండ్ యూర్ ఎక్స్పెక్టింగ్ హై. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ అండి. ప్రేక్షకులు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన మాటలు కూడా వినేద్దాము. చెమక్ చంద్ర గారు, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు, అలాగే నా మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. షికారు సినిమా, ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ ఒక సాంగ్ నా మీద ఉంది ఈ సినిమాలో, సో ఎక్స్పెక్ట్ చేయలే. నాకు అంత మంచి క్యారెక్టర్ అండ్ నా మీద సాంగ్ అంత మంచిది ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ హరి గారు అండ్ మై ప్రొడ్యూసర్ బాబ్జీ గారు. సారీ సార్. సో నిజంగా ఒక మంచి సాంగ్ ఏంటంటే ఒక యూత్ఫుల్ సాంగ్, యూత్ బాగా ఎంజాయ్ చేసే సాంగ్. సో నిజంగా మేము ఈగర్లు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సాంగ్ ఒక ఏదైనా చేస్తుందేమో సరదాగా యూత్ని కానీ ఆడియన్స్ని. అంటే ఒక టిపికల్ దీంట్లో వేలో ఉంటుంది. సో తప్పకుండా ఈ సాంగ్ మంచి సాంగ్ అవుతుందని హోప్తో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ సినిమా 27th వస్తుంది, 24th యా 24th మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమాని ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ, తప్పకుండా ఈ సినిమాని యూత్ కానీ ప్రతి ప్రేక్షకుడు కానీ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సినిమాని. మేము షూట్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తప్పకుండా మంచి విజయం సాధిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్కి స్పేస్ ఇస్తూ దానికి లిరిక్స్ కూడా అందిస్తూ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన హరి గారు ఇప్పుడు మాట్లాడతారు. హరి కొలగానే గారు, కెన్ వీ హ్యావ్ యువర్ స్పీచ్? గుడ్ మార్నింగ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గెస్ట్లకి, వివేక్ కూచిపోట్ల గారికి, డిఎస్ రావు గారికి, వేదిక నలించిన పెద్దలకి, ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ స్పెండింగ్ యువర్ ప్రీషియస్ టైం. ఇంక ఈ సాంగ్ విషయానికి వస్తే ఇది చాలా ఎమోషనల్ సాంగ్ అండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్, ఒక మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. బేసిక్గా నేను మెసేజ్ ఇవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపాను. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అనేది బలంగా నమ్మే వ్యక్తిని, బట్ ఈ సాంగ్ ద్వారా ఒక మెసేజ్ చెప్పే అవకాశం వచ్చింది నాకు యూత్కి. సో ఒక మంచి మెసేజ్,
ఏ రైటర్తో వెళ్దామని ఒక 5-6 మంది రైటర్లతో ట్రావెల్ అయ్యామండి. బట్ అది రావట్లేదు, నేను అనుకుంటున్న ఆ పెయిన్, ఆ మెసేజ్ అది రావట్లేదు. సో ఒక 1 or 2 రైటర్స్ అయితే నువ్వేమనుకుంటున్నావు పెన్ను పేపర్ మీద పెట్టన్నారు. సో ఆ ప్రాసెస్లో నేను వర్డ్స్ రాసుకుంటూ పోతున్నప్పుడు సో అదే పాట రూపంలో ఫామ్ అయ్యి ఫోర్స్డ్గా రైటర్ అయ్యాను, కానీ నేను అసలు రైటర్ని కాదండి. ఈ మెసేజ్ కోసం రైటర్ అవ్వాల్సి వచ్చింది. ఈ పాట అందరికీ నచ్చుద్ది, మేము చెప్పే మెసేజ్ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నామండి. జూన్ 24th సినిమా రిలీజ్ అవుద్ది. డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామండి. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి థ్యాంక్స్ అండి. చీ, నేను నిజంగా నమ్మేసి అయ్యో ఏదో ఎమోషనల్ సాంగ్ ఏమో అని ఆ మూడ్ కూడా మెయింటైన్ చేసి పాపం హైప్ కూడా ఇవ్వకుండా చేస్తున్నానే అని నేను ఫీల్ అయ్యి, హరి గారు టీమ్ రండి స్టేజ్ పైకి రండి, చాలా మాట్లాడుకోవాలి మనం, రండి మళ్ళీ స్టేజ్ పైకి. ఓకే, టీమ్ మెంబర్స్ని మళ్ళీ ఒకసారి వేదిక పైకి పిలిచేద్దాము అలాంగ్ విత్ ఆయన. చెమ్మక చంద్ర గారు స్పెషల్గా సాంగ్ చేస్తున్నారు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఐ మేడ్ ఏ మిస్టేక్ నాకు అర్థమైంది. ప్లీజ్ చెమ్మక చంద్ర గారు రావాలి. డిఎస్ రావు గారిని, వివేక్ కూచిపొట్ల గారిని మరొకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్రసన్న కుమార్ గారు ప్లీజ్, మాధవ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అమ్మమ్మమ్మమ్మో, ఇందులో యాక్టర్స్ మాత్రమే యాక్టర్స్ అనుకున్నాము, టీమ్ మొత్తం కూడా యాక్టింగ్ చేసేసారు ఇప్పుడు స్టేజ్ పైన మనకి. ఓకే, సో మొత్తానికి యూత్ ని బాగా ఆకట్టుకునే అంశాలతో సినిమా మొత్తం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ పాట డెఫినెట్గా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అని ప్రూవ్ చేసేసారు టీమ్. సో షికారు ఒక అన్లిమిటెడ్ ఫన్ రైడ్గా ఈ నెల 24th మనకి థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. సో ఎస్, సాయి ధన్సిక అందరికీ తెలిసిందే, చాలా చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్ట్రెస్. సో కబాలీలో ఆమెను చూసాము, అండ్ ఆ తర్వాత చాలా డిఫరెంట్ గెటప్లో, డిఫరెంట్ యాంగిల్లో ఈ సినిమాలో మనం చూడబోతున్నాము. అయితే ఇవాళ మాత్రం ఈ స్పెషల్ సాంగ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇమోషనల్ ట్రాజిక్ ఏంటంటో చెప్పారు నాకు. ఓకే, అప్పటికి డిఎస్ రావు గారు లాస్ట్లో ఏదో చెప్పినప్పుడు కూడా నాకు ఏంటో డౌట్ వచ్చింది, సర్లే ఆయనే తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకున్నాను నేను. అందరూ సింక్లో ఉన్నారు సార్ నాకు అర్థమైంది. అర్థమైంది సార్, వద్దు అప్పుడే వద్దన్నారు అందుకని ఆపేశా. ఓకే, సో అయితే ఇంకెందుకు ఆలస్యం, మన డిఎస్ రావు గారి మాటలు వినేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ని అందించడానికి, సపోర్ట్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ తెలియజేస్తూ సార్ ప్లీజ్. మార్నింగ్ పాత్రికేయ సోదరులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, జోరు జోరుగా షికారు సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది, అందరం చూసాము. ఈ సాంగ్ ఒక స్పెషల్, ఈ స్పెషల్ ఎవరికి నిలిచిపోద్ది అంటే చెమ్మక్ చంద్రకి నిలిచిపోద్ది లైఫ్లో. నేను మేకింగ్ ఇది జరిగేటప్పుడు షూటింగ్కి వెళ్ళాను, నేను చిన్న అసూయ పడ్డా, ఇంత సాంగ్ అప్పుడే ఈయనకి ఇచ్చారే అని రియల్గా నేను అనుకున్నా. కానీ సినిమా చూసినాక, నాకు సినిమా చూపించారు బాబ్జీ గారు, సినిమా చూసినాక క్యారెక్టర్ కూడా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో చెమ్మక్ చంద్రకి అనుకున్నాను అప్పుడైతే, నిజంగా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఈయనకని. కానీ సినిమా చూసినాక ఆయన ఈ క్యారెక్టర్కి చాలా న్యాయం చేశాడు. సాంగు ఇప్పుడు మీరు అందరు చూశారు, బాగుంది. డైరెక్టర్ చాలా సరే, వేరే వాళ్ళు రాయలేకపోయినా తను రాసిన ఒక చమత్కారమైన డైలాగులతో ఈ సాంగ్ స్టార్ట్ అయ్యింది, చాలా బాగుంది. మాస్లో ఈ సాంగు చాలా హిట్ అయ్యిద్దని నేను భావిస్తున్నాను. నిన్న ఈవెంట్లో మా నాని హీరో అంటే సుందరానికి సినిమా ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అని చెప్పాడు చూడండి, అలా అనిపించింది నాకు కూడా. ఈ సినిమా మంచి, ఈ సాంగ్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమాలో కూడా కొన్ని కొన్ని పట్టులు, సాంగ్లు డైలాగ్స్ చాలా బాగుంటాయి, కొంచెం రసవత్తరమైన అలా నడిపించేస్తుంటుంది సినిమా, ఎక్కడ బోర్ ఉండదు, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అయితే బాబ్జీ గారు, ఇక్కడ మీకు పత్రికాముఖంగా మీరు మా సినిమాలో కొనడానికి వచ్చినప్పుడు మా బడ్జెట్ని బట్టి మీరు ఎలా అడుగుతారో అలా మీ సినిమా మీ బడ్జెట్ని బట్టి కొనడానికి అందరు బయ్యర్లో రెడీగా ఉన్నారు. నాకెందుకు ఫోన్ చేస్తారంటే మనమంతా ఒక గ్రూపు మిత్రులని, ఇదిగో బాబ్జీ గారు నాకు 4 crore చెప్తున్నాడు, కాదు ఇంత చెప్పు,
తొందరగా థియేటర్లు లాక్ చేద్దాం, బిజినెస్ చేద్దాం అని అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీరు ఈరోజు రేపు బిజినెస్ క్లోజ్ చేసుకుని చాలా హ్యాపీ మూడ్లో సినిమాని మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్స్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, మంచి పబ్లిసిటీ చేస్తున్నారని కూడా మార్కెట్లో టాక్ ఉంది. చాలా సక్సెస్ఫుల్ మూడ్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి లాభాలతో, ఎంత అన్నది పక్కన పెడితే మంచి లాభాలతో సినిమా వస్తే చాలు, ప్రొడ్యూసర్కి చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులకి నలుగురు యంగ్ బాయ్స్ గైస్ అద్దర కొట్టారు, చాలా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. అలాగే సాయి ధన్సిక కిషోర్ గారు, మరి అపాజీ గారు లేరు ఈ సినిమాలో, పోసాని గారు, ఇంకా తదితరులు, ఒక బుల్లి బుల్లి క్యారెక్టర్లో డిఎస్ రావు, ఇలా అందరం ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు న్యాయం చేశారనుకుంటున్నాను. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది, మంచి సక్సెస్ అయ్యి మంచి విజయం వస్తుందని ఈ నెల 24th జూన్ 24th నాకు తెలిసి 400 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఘన విజయం సాధించాలని ఆ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు బాబ్జీ గారికి ఉంటాయి. మంచి సక్సెస్ సాధించి మా ప్రెస్ సోదరులందరినీ బాగా గౌరవించాలి. మీరు ఎప్పుడు ఏ టైం ఉన్నా, టైం లేకపోయినా వచ్చి నిలబడి, నిలువుగాళ్ళతో నిలబడి మన ప్రోగ్రామ్నంతా వీక్షించేటట్టుగా ప్రజల దగ్గర, ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే రథసారథులు వాళ్ళు, అందరికీ మంచి జరగాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోరు జోరుగా షికారు. రైట్ సార్, అన్లిమిటెడ్ ఫన్, జోరు జోరుగా షికారు సాంగ్, అన్లిమిటెడ్ ఫన్. ఇప్పుడు వివేక్ గారు మీరు మాట్లాడాలంట కోరుకుంటున్నారు. వీళ్ళు గారు నాకు చాలా కాలంగా తెలుసు, పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు చాలా చేశారు ఆయన. ఇప్పుడు హిట్ సినిమాల డిస్ట్రిబ్యూటరు, హిట్ సినిమాల నిర్మాత అవుతున్నారు. నాకు మొన్న సినిమా చూపించారు, చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే సెకండ్ హాఫ్లో బాలబాబు గారి ఫ్యాన్స్కి ఫీస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఎపిసోడ్ చాలా పెద్ద ఎపిసోడ్, అది చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని. హరి గారు కూడా నాకు పరిచయం, దర్శకులు, అలాగే టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వివేక్ గారు. పాటలకి ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ అనేది డెఫినెట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంకింగ్ ఆదిత్య మ్యూజిక్ ఫర్ కోఆపరేటింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మాధవ్ గారిని ఒకసారి విషెస్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వేదిక మీద ఉన్న మా సోదరులు వివేక్ గారికి, డిఎస్ రావు గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి నమస్కారం సార్. షికారు బాబ్జీ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి వస్తున్నారు, ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్గా ఉండి మంచి యూత్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు వాళ్ళు. అలాగే హరికారు కూడా దీనికి తగ్గట్టే ఆయన అనుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆల్రెడీ మాకు మొత్తం కొద్దిగా నెరేషన్ చేస్తున్నారు సాంగ్స్ పరంగా. మొత్తం టోటల్ యూత్కి అయితే కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది స్టోరీ. అలాగే శేఖర్ చంద్ర గారు 4 సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చున్నారు. మన భాస్కర్ పట్ల గారు 3 పాటలు రాస్తున్నారు, అలాగే ఒక పాట డైరెక్టర్గా రాస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి అది యూత్కి ఎంత కనెక్ట్ అవుతుందని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. సో ఈ సినిమా 24th జూన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. మా డిఎస్ రావు గారు పిల్ల జమీందారు కాడ నుంచి, మా వివేక్ కూచిపట్ల గారిది అలా మొదలైంది కాడ నుంచి సినిమా చూపిస్తా మామ హుషారు ఇట మొత్తం యూత్ఫుల్ ఫిల్మ్స్ని అన్నీ చూసి డిస్ట్రిబ్యూషన్ చేసి పెద్ద సినిమాలు అటు బాలకృష్ణ గారి సినిమాలు, మాస్ ఎంటర్టైనర్లు అటు చూసి అంతా చేసి ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా, అలాగే ఎగ్జిబిటర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఫర్దర్గా స్టూడియోలోకి కూడా ఎంటర్ అవుతారంట. సో ఛాంబర్లో ఉన్న 4 సెక్టార్లకి మెంబర్ అవ్వాలని ఆయన కోరిక డెఫినెట్గా. అలాగే ఒక డైరెక్టర్ని ఏ స్కూల్ నుంచి వచ్చావంటాం, జనరల్గా అది సుభాష్ గాయ స్కూలా, రాకేష్ రోషన్ స్కూలా అట్ అంటాం. మనకు తెలుగులో చూసుకుంటే డైరెక్టర్ హరి, ఓ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు, ఇట్లా చాలామంది మేము ఛాన్స్ ఇద్దాం అని అనుకున్న రేంజ్ నుంచి హరి వచ్చి వాళ్ళ ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా చేయటం అనేది డెఫినెట్గా షూర్ షాట్ హిట్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సాంగ్ కూడా చూసాం, సాంగ్ వైరల్ అవుతుంది, ఎక్కడ చూసినా ఏ మైక్లో చూసినా ఈ సాంగ్ వినిపించే రేంజ్లో ఉంటుంది.
సరే చమక్ చంద్ర గారిది చూసుకుంటే డెఫినెట్గా చూసేవాళ్ళు కూడా విపరీతంగా నెంబర్ ఆఫ్ వ్యూస్ చూసుకుంటారు. మళ్ళీ లక్కీగా దీనికి మ్యూజిక్ వచ్చి ఆదిత్య మ్యూజిక్, సౌత్ ఇండియాలో నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఏదంటే అది ఆదిత్య, ఇండియాలో టీ సిరీస్ నెంబర్ వన్ అనుకుంటే టూ ఆదిత్య వస్తుంది. సో అలాంటి ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సో ఇంతమంది ఎఫర్ట్స్తో చేస్తున్నారు. సరే వీటిలన్నిటికంటే దీంట్లో ఒక పెద్ద సెంటిమెంట్ సూపర్ హిట్ ఏంటంటే కమల్ హాసన్ గారికి చాలా కాలం తర్వాత ఈ మధ్య సూపర్ హిట్ వచ్చింది విక్రమ్ సినిమా, చాలా పెద్ద హిట్. ఆయన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రీసెంట్గా మెంబర్గా జాయిన్ అయ్యి ఇక్కడి నుంచినే టైటిలు, పబ్లిసిటీ క్లియరెన్సు, సెన్సారు తీసుకునెళ్ళి విక్రమ్ రిలీజ్ చేశారు, పెద్ద సూపర్ హిట్ అయింది. సో అలాగే బాబ్జీ గారు కూడా ఇప్పుడే మెంబర్ అయ్యారు, ఇక్కడి నుంచినే టైటిలు, పబ్లిసిటీ క్లియరెన్సు, సెన్సారు తీసుకుని వెళ్తున్నారు. సో ఆ విక్రమ్ సెంటిమెంట్ కూడా దీనికి యాడ్ అయ్యి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ పరంగా ఇది కూడా కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మార్నింగ్ ఎవ్రీబడి అండి. షికారు సినిమా గురించి చాలా విన్నాను, నేను చూడలేదు. బాబ్జీ గారు చెప్పినప్పుడు నాకు కుదరలేదు, చాలా బాగా వచ్చిందని విన్నాను. ఆయనకంతే ఆల్ ది బెస్ట్ చెప్పాలని వచ్చానండి. ఆయన పిలిస్తే నేను బాబ్జీ గారు కలిసి ఆద్య సినిమా చేస్తున్నాం. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఉంది, 70% కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ టు బి రిలీజ్డ్ సూన్. వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్నారు, ఇంకా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. అది దాన్ని బట్టి ఆయనతో నాకు బాగా క్లోజ్ పరిచయం అయింది. కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు, కృష్ణ మామిడాల. డిఎస్ రావు గారు మాకు కోఆర్డినేటర్గా ఉన్నారు, ఒక పార్ట్నర్ లాగా ఉన్నారండి. షికారు గురించి చాలా మంచి నేను రివ్యూ విన్నాను, అది చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణ అరవిందాలకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ, ప్రాంతికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా కథలు విన్నానండి. ఫస్ట్ రాజతంత్ర సినిమా తీయాలని నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఈ కథ విన్నాక అవన్నీ పక్కన పెట్టేసి ముందు ఈ సినిమా తీయాలని నేను ముందుకొచ్చి హరిగారు చెప్పిన కథ చెప్పిన వెంటనే ఒక 5 మినిట్స్ ఆలోచించుకొని వెంటనే ఓకే చేశానండి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది, యూత్కి అయితే మరి విపరీతంగా నచ్చుతుందండి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూని, అంటే ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాకపోయినా బట్ జరుగుతున్నటువంటి విషయాన్ని బాగా ఒక ఫన్, ఇది అన్లిమిటెడ్ ఫన్ రైడ్ అని అందుకే పేరు పెట్టామండి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఒక సినిమాలో ఒక పాట బాగుండొచ్చు, రెండు పాటలు బాగుండొచ్చు, కానీ మా సినిమాలో 3 పాటలు కూడా చాలా ఒకదాని మించిన ఒకటిగా ఉంటాయి. ఈ పాట మీ ఫస్ట్ సాంగ్ సిద్ధి శ్రీరామ్ గారు పాడారు, మనసుదారి తప్పనే. ఎంత వైరల్ అయింది, ఎంత బాగా ఉంది, ఎంత రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే 2వ పాట ఫ్రెండ్షిప్ మీద సాంగ్, అది కూడా చాలా ఎప్రిషియన్సెస్ వచ్చినాయి. ఇది 3వ పాట ఎక్కడ చూసినా, ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఎక్కడ చూసినా సరే ఈ పాట మారుమవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ పాట రాయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి మా డైరెక్టర్ గారే రాశారు. అద్భుతమైన పదాలు పడ్డాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి యూత్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి సాంగ్ ఇది. మన చెమక చంద్ర గారు ఈ సాంగ్లో నటించారనంటే జీవించారంటే బాగుంటుంది. చాలా మంచి సాంగ్, చాలా బాగా చేశారు. ఆయన త్రూఅవుట్ కామెడీ అయింది, టైమింగ్, ఆయన టైమింగే వేరు, అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అలాగే మా సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు బాగా చేశారు, మా టెక్నీషియన్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నేను ఈ సభాముఖంగా ప్రసన్న కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వారు నిజంగా నాకు చాలా కాలం నుంచి మిత్రులు, నాకు చాలా సపోర్టు ఈ ఇండస్ట్రీలో ఆయన చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన చేసినటువంటి హెల్ప్ అంత ఇంత కాదు, ఎందుకంటే ఒక టైటిల్ మేము అనుకున్నది ఒకటి, డైరెక్టర్ గారు ఒక టైటిల్ అనుకున్నారు,
సరే ఈ రెండు టైటిల్లో కొంచెం మేము ఇద్దరి మీద ఇద్దరు కొంచెం అటు ఇటుగా అనుకుంటున్న టైంలో ప్రసన్న కుమార్ గారి దగ్గరికి ఇది ప్రాబ్లం ఉంది, ఆయన ఒక టైటిల్ అంటున్నాను నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను అనుకున్న టైంలో అయితే మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఇది కాకపోతే ఈ రెండు కాకుండా ఏం కావాలని అడిగితే నేను షికారు కావాలని అడిగా. ఈ షికారు అనేది ఎప్పుడో 1.5 ఇయర్ కిందట ఛాంబర్కి పంపిస్తే అది వేరే వాళ్ళకి రిజిస్టర్ అయ్యి ఉంది, మీకు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి నాకు రిజెక్ట్ చేశారు. ఆ టైటిల్ అటువంటి టైటిల్ నేను అడిగాను. అలా అటు టైంలో కూడా అది వేరే ఒకళ్ళ సినిమా తీసేశారు ఆయన. ఆయన కూడా గత సాంగ్ రిలీజ్ టైంలో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాను. ఆయన పాయిజన్ సురేష్ గారు అని అంటారు ఆయన, ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, సినిమా తీసేశారు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన చేత నాకు ఈ టైటిల్ని ఆయనతో చెప్పి ఒప్పించి నాకు ఇప్పించినందుకు ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ప్రతి విషయంలో ఇక్కడ నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ఎగ్జిబ్యూటర్గా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ సినిమా అవడం వల్ల కొంచెం నేను కొత్తగా కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఫీల్ అవుతుంటే నాకు ప్రతి దాంట్లో కూడా ప్రసన్న కుమార్ గారు సలహా సంప్రదింపులు సపోర్ట్ తోటే నేను ముందుకెళ్తున్నాను. అది సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ఈ సినిమా అండి షికారు అండ్ అన్లిమిటెడ్ ఫన్ రైడ్. చాలా బాగా వచ్చింది. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటారు. అందులో చాలా సినిమాలు బాగా ఆడతాయి, కొన్ని సినిమాలు యావరేజ్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ నేను చెప్తున్నానండి, అంటే నా నేను ప్రొడ్యూసర్గా కాకపిల్ల కాకముద్దు అంటారు, నేను అలా కాదు. కానీ ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా బాగా నచ్చుతుంది. ప్రతి 24th ఈ నెల విడుదల అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరూ ప్రాంతీయాల సపోర్ట్ తోటి ఎంత మంచి సినిమా తీసినా కూడా మా జనాల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే కాబట్టి మీ అందరికీ మరోసారి మా పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మంచి సపోర్ట్గా నిలవాలని చెప్పి మేము మరిన్ని ఎక్కువ సినిమాలు తీయడానికి మీరు సహకరించాల్సిందని కోరుతున్నాను. నా టీం మెంబర్లందరికీ పేరు పేరినప్పుడు చెప్పడానికి టైము తక్కువ కాబట్టి మా అందరి టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ షికారులో యాడ్ చేసిన నటీనటులు టెక్నీషియన్లు లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. బాబా గారి దయ వలన షికార్ అనే సినిమా ఏ అన్లిమిటెడ్ ఫన్ రైడ్ 24th రిలీజు మీ అందరూ తప్పకుండా సహకరించి చూస్తారని ఆనందిస్తారని పెద్ద హిట్ చేస్తారని కోరుతున్నానండి. జై సాయిరాం. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ఆయన స్కిట్లకి ఈ పాటకి అంత సింక్ కుదిరింది అనిపించింది నాకు. ఏం జరిగింది అసలు? ఈ క్యారెక్టర్ చంద్ర గారి కోసం పుట్టింది. ఈ క్యారెక్టర్ కోసమే చంద్ర గారు పుట్టారు. అది అంటే నిజంగా నేను స్కిట్లు సరదాగా చేస్తుంటానుగా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత పాట పుట్టింది. సో రెండు పాట సాంగ్ వర్కౌట్ అవుద్ది, క్యారెక్టర్ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. సూపర్ అండి. కానీ మీకంటే ఒక సెపరేట్ జోన్ క్రియేట్ చేసుకున్నారు చూసారా, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ మెసేజ్ మెసేజ్ అని అన్నారండి నాతో, అన్ని చెప్పినందుకైనా అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో చెప్తారా కొద్దిగా? ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి ప్లే చేస్తాం. వద్దులేండి, యూత్ ఇక్కడ రెడీగా ఉన్నారు సెకండ్ థర్డ్ టైం చూడడానికి. లేదండి, మెసేజ్ వెరీ క్లియర్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ 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 ఆన్ జూన్ 24. ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్తో జూన్ 24 షికారు మీ ముందుకు వస్తుంది. ఈ పాటలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ట్రైలర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ 100 రెట్లు మిమ్మల్ని మేము ఇంకా ఎంటర్టైన్ చేయగలుగుతాము. సో జూన్ 24 మార్నింగ్ షోకి గెట్ రెడీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.